ఇక అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర నాయకులు, పలువురు పూజారులు, మఠాధిపతులు ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 11,000 మంది వీఐపీలను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వచ్చిన అతిథులకు ప్రత్యేక గిఫ్ట్లు తయారు. ఈ వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అయోధ్య రామాలయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర నాయకులు, ప్రత్యేక ఆహ్వానితులు వీరి సమక్షంలో రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. కాగా సుమారు 11,000 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్రస్తుతం రామాలయంలో పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి వేద పండితుల సమక్షంలో రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఖచ్చితంగా రామాలయం ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రామాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన విశేషాల వివరాలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అందజేస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించామని చెప్పారు. వారిలో ప్రధానమంత్రితో పాటు పలువురు రాజకీయ నాయకులు, పూజారులు, మతాధిపతులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచామన్నారు. ప్రత్యేక అతిథుల జాబితాలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పనిచేసిన కూలీలు, వారి కుటుంబాలకు కూడా ఆహ్వానం పలికామన్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా 11,000 మంది ఆహ్వానితులను పిలిచామన్నారు. వారికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తారని సనాతన సేవా న్యాస్ వ్యవస్థాపకుడు శివో మిశ్రా చెప్పారు. అయితే వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా గిఫ్టులను తయారు చేసి పెట్టారు. వచ్చిన అతిథులకు 2 బాక్సులను సిద్ధం చేసి ఉంచారు. వాటిలో ఒకటి బేసిన్ లడ్డు, ఆవు పాలతో చేసిన నెయ్యితో ఈ లడ్డును తయారు చేశారు. తులసి ఆకులు, 2వ బాక్సులో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను ఉంచారు. వాటిలో అక్కడి మట్టి, సరయు నది నీరు, ఓ మెమొంటో ఉంటాయి. దీనికి తోడు ఓ ఇత్తడి ప్లేట్, సిల్వర్ కాయిన్. ఈ కాయిన్ పై రామాలయం ముద్రించి ఉంటుంది. ఈ గిఫ్ట్ల కోసం ప్రత్యేకంగా బ్యాగ్ తయారు చేయించి ఈ 2 బాక్సులను ఒక బ్యాగ్లో ఉంచి ఇస్తారు. బ్యాగ్లపై రామాయణ చరిత్రకు సంబంధించిన చిత్రాలు ముద్రించి ఉంటాయని నిర్వాహకులు వివరించారు. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక అతిథుల విషయానికొస్తే ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, హెచ్డి దేవేగౌడ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్లున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు సమావేశమై అయోధ్య ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని గౌరవప్రదంగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రామాలయాన్ని తమ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నాయని మండిపడింది. అసంపూర్తిగా ఉన్న రామాలయాన్ని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా ప్రారంభించి ఓట్లు దండుకోవాలనుకుంటుందని విమర్శలు గుప్పించింది. గతేడాది సెప్టెంబర్లో పార్లమెంటు భవనాన్ని కూడా ఇలాగే పనులు పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేశారని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. దేశ ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని తమకొచ్చిన ఆహ్వానాన్ని గౌరవప్రదంగా తిరస్కరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో వివరించింది. ఇక క్రీడాకారుల విషయానికొస్తే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సెలబ్రిటీల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అనుపమ ఖేర్, చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలి, కంగనా రనౌత్, ప్రభాస్ తదితరులు ఉన్నారు. ఇక పారిశ్రామికవేత్తల విషయానికొస్తే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, కళ్యాణ్ జ్యువెలరీకి చెందిన టిఎస్ కళ్యాణ్ రామన్లున్నారు.